हेलो फूडीज वेलकम बैक टू अवर चैनल मी मुंदुकु मरो रेसिपी तो वच्चेसानु इवाल्टी मना टेस्टी क्रंची स्नैक रेसिपी वच्चेसी फ्रेंच फ्राइज अंटे अंदरिकी इष्टमी पिल्लल नुंची पेद्दल दाका अंदरू इष्टंगा तिंटारु अंत टेस्टीगा उंटुंदी मरी अलांटी टेस्टी मरियु क्रंची फ्रेंच फ्राइज नी एला चेयाली आ प्रासेस एंटो चूसेद्दाम ఇందుకు మనం మూడు పొడుగ్గా ఉన్న పొటాటోలను తీసుకోవాలి ఈ ఆలుని మొత్తం పైనున్న తొక్కునంతా పీల్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా నీట్ గా తీసుకోవాలి ఈ ఆలుని మొత్తం చిన్న చిన్న పీసెస్ గా స్టిక్ షేప్ లో కట్ చేసుకోవాలి అంటే ఫ్రెంచ్ ఫ్రై షేప్ లో కట్ చేసుకోవాలి ఒక ఫ్రెంచ్ కట్టర్ ఉంటే దాంతోనైనా కట్ చేసుకోవచ్చు లేదా ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకున్నా సరిపోతుంది మనం కట్ చేసుకున్న ఆలుని మొత్తం ఒక బౌల్ తీసుకొని ఇందులో తగినని వాటర్ యాడ్ చేసుకొని మనం కట్ చేసుకున్న ఈ ఆలుని మొత్తం ఆ వాటర్ లో వేసుకొని బాగా శుభ్రపరచుకోవాలి మనం శుభ్రపరచుకున్న ఈ ఆలుని మొత్తం ఎలాంటి తడి లేకుండా ఒక టిష్యూ లో కానివ్వండి లేదా ఒక కాటన్ క్లాత్ లో కానివ్వండి వేసుకొని ఎలాంటి తడి లేకుండా బాగా శుభ్రపరచుకోవాలి ఇలా వీడియోలో చూపించే విధంగా ఆలుకి అస్సలుకి తడి ఉండకూడదండి ఆ విధంగా మనం ఒక కాటన్ క్లాత్ కానివ్వండి లేదా టిష్యూ తో కానివ్వండి బాగా శుభ్రపరచుకోవాలి మనం శుభ్రపరచుకున్న ఈ ఆలుని మొత్తం ఒక బౌల్ లోకి తీసుకుందాం ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకుందాం 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ ని కూడా యాడ్ చేసుకోవాలి కార్న్ ఫ్లోర్ లేకపోతే మైదా ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వీటన్నిటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో డి5 కి తగినంత ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ ని కొంచెం హీట్ అవ్వనివ్వాలి మనకి ఆయిల్ మొత్తం బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆలుని యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ మరియు క్రంచీగా వచ్చే వరకు వీటిని డీ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి క్రంచీగా మరియు గోల్డెన్ కలర్ లోకి వచ్చేసాయి మనకి పర్ఫెక్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం ఒక టిష్యూ ఉన్న ప్లేట్ లోకి వీటన్నిటిని సర్వ్ చేసుకుందాం ఇదే విధంగా మిగతా అన్నిటిని కూడా డీ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి మనకి పర్ఫెక్ట్ గా ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి ఇప్పుడు ఫైనల్ గా టొమాటో కేచప్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ మరియు క్రంచీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినట్లే మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్ గా వస్తుంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ